హలో, సో ఇక నేను ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? నైట్ ఏమంటే దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాను, అదే అనమాట ఈ మైక్రోవేవ్లో పెట్టేశాను. ఇంకా అది పొంగిందా లేదా అని చూసుకుంటున్నాను. యాక్చువల్గా మొన్న ఈవినింగే రుబ్బి పెట్టేసుకున్నాను. మొన్న ఈవినింగ్ నుండి ఈరోజు మార్నింగ్ వరకు మైక్రోవేవ్లో పెడితే ఇలా వచ్చిందనమాట పిండి. నేను ఇక్కడ చట్నీ చేస్తున్నాను దోశకి, సో మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అది మీ శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, చట్నీ పప్పు అది లేదనమాట. అందుకే ఇంకా కొబ్బరి, ఈ శనగలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది బెంగళూరు స్పెషల్ అనుకోవచ్చు. ఏమంటే బెంగళూరులో ఇలా హోటల్స్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఈ చట్నీయే పెడతా ఉంటారు. నేనేమంటే ఈ చట్నీ చేసేసిన తర్వాత అనిపించింది అనమాట, ఓ ఈ చట్నీయే కదా మనం తింటా ఉంటాం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి అట్లా హోటల్స్కి వెళ్ళినప్పుడు అనిపించింది. ఇంకా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా పోపు వేసేసుకున్నాను, అంతే చట్నీ రెడీ అయిపోయింది. మీకు కొత్తగా ఉంటే ట్రై చేయండి. ఇంకా ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. ఎగ్ దోశకి ఇంకా ఈ కారం తెలుసు కదా మీకు, మా అత్తయ్య చేస్తున్న కారం, ఇంకా సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ఎగ్ వేసేసాను, ఇంకా ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు దోశ పాన్ పెట్టేశాను. దాని తర్వాత ఏమంటే ఇలా ఆనియన్తో ఇలా రబ్ చేసేసుకుంటున్నాను. ఇంకా దోశ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను, అంటే సాల్ట్ కొంచెము, సోడా ఉంటుంది కదా సో అది కొంచెము, రెండు వేసేసి ఇలా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే దోశ వేసేసుకోవడమే. లాస్ట్ వ్లాగ్లో ఎవరో ఒకరు ఎగ్ దోశ చూపించండి అక్క ఒకసారి అన్నారు, ఎలాగో వేస్తున్నాను చూపిస్తున్నాను. ఇంకా ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసాను. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీని మీద ఏమంటే ఆయిల్ వేసేసుకోవాలి జస్ట్ అలా, అంటే ఎగ్ దోశ కదా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, అంటే నార్మల్ దోశకి వేసుకునేంత కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఈ ఎగ్ దోశకి కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఈ చట్నీ చేశాను కదా, సో ఇది దోశ, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళకి బాక్స్కి కూడా ఎగ్ దోశ పెట్టేశాను. టెడ్డీకి ఏమంటే ఎగ్ దోశ కొంచెం అన్నం పెట్టాను, ఏమంటే నేను బెండకాయ కర్రీ చేశాను అనమాట అన్నం చేసేసి, సో అది పెట్టేశాను. ఇంకా ఎగ్ దోశ పెట్టేశాను. యాపీకి కూడా ఎగ్ దోశ పెట్టాను, అంటే టొమాటో కెచప్ ఉంది కదా అది కొద్దిగా పెట్టేశాను అనమాట, సో తినేస్తుంది. ఇంకా సుదర్శన్కి కూడా ఎగ్ దోశ కావాలన్నాడు బాక్స్కి, సో ఎగ్ దోశ ఇంకా ఈ కర్రీ కొంచెం పెట్టాను, అలాగే ఇంకా ఆ చట్నీ కూడా పెట్టేశాను. ఇంకా ఈ బెండకాయ కర్రీ నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఈ బ్లాగ్లోనే, చూస్తూ ఉండండి. ఇంకా టెడ్డీ ఏమంటే ఫ్రోజన్ మూవీ చూడాలని, ఇంకా అలాగే సుదర్శన్ని అడగాలి అని ఇలాంటివన్నీ గుర్తుంటాయి. ప్రాజెక్ట్ ఇచ్చింది మ్యామ్, అది గుర్తుండదు. సో హడావుడిగా మార్నింగ్ లేచి ఇంక గబగబా టైం అయిపోయేటప్పుడు చేసుకుంటా ఉంది. ఇంకా టెడ్డీ స్కూల్కి వెళ్ళిపోయింది, తర్వాత హ్యాపీ వెళ్తా ఉంది, చూపిస్తాను పదండి. బాయ్ నాన్నా, నువ్వు పెట్టు, తొందరగా వచ్చేసి ఉంటాను. అంత తినేసే హ్యాపీ, అంత ఎంత గందరగోళం చేసి పెట్టావరా. బాయ్ అప్పి, బాయ్. డిఫరెంట్గా చేశాను కదా, గ్రౌండ్ నట్స్ లేవు, శనక్కాయ పప్పులు, అదే అది చట్నీ, శనగలు, కొబ్బరి. గ్రీన్గా ఎందుకు వచ్చింది చెప్పు. అబ్బా అన్ని పచ్చిమిరపకాయలు వేస్తానా, కొత్తిమీర వేసాను. బాగుందా, హోటల్ అలాగే ఉందా? అది మాస్క్. బాయ్ బాబా. సో సుదర్శన్ వెళ్ళిపోయాడు, టెడ్డీ వెళ్ళిపోయింది, హ్యాపీ వెళ్ళిపోయింది. ఒక్కసారి హౌస్ చూపిస్తాను ఎంత గందరగోళంగా ఉందో. అసలే ఆ రోజు ఏమంటే చాలా లేజీగా ఉండింది, అసలు నిద్ర కూడా లే బుద్ధి కాలేదన్నమాట. వెదర్ కూడా చాలా చల్లగా ఉండింది, చూపిస్తాను మీకు. చూసారా, అసలు ఎండే లేదు, చాలా చల్లగా ఉండింది, అసలు లే బుద్ధి కాలేదు ఆ రోజు. చాలా అంటే చాలా లేజీగా ఉండింది. దోశ పిండి ఉందిలే హ్యాపీగా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ప్రాబ్లం ఉండదు, తొందరగా అయిపోతుంది వర్క్, ఆ రోజు లేట్గా లేయచ్చు అనుకున్నాను. బట్ కరెక్ట్గా టైంకే లేసాను, బట్ చాలా బిజీ అయిపోయాను. ఆ లేజీ డే ఏమంటే బిజీ డే అయిపోయింది.
ఇంకా దీపం పెట్టాలి అని ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫ్లవర్స్ వస్తే తీసుకొని పెట్టుకున్నాను. సో నేను చూసారా ఎలా ఉన్నాను, ఎంత గలీజ్ గా ఉన్నాను. ఫస్ట్ టైం అండి హౌస్ అంతా చూసారు కదా, చూపించాను మీకు. ఇదంతా క్లీన్ చేసేసి స్నానం చేసేసి దాని తర్వాత దీపం పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను, అప్పుడు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ బ్లాగ్లో ఏమంటే మీరు పోనీ ఎలా వేసుకుంటారు అనేసి అడిగారు కదా, యాక్చువల్గా హై పోనీ నార్మల్గానే ఇంకా కోమ్తో ఇలా దూకోవచ్చు నీట్గా. నేను జస్ట్ ఫింగర్స్తోనే చేసేసుకుంటున్నాను, ఇంకా ఇలా బ్యాండ్ వేసేసుకుంటాను, అంతే నా పోనీ రెడీ అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉంది ఆ రోజు చేసుకోవాలి, ఇంకా బ్యాక్ సైడ్ మనము నాట్ లాగా వేసుకుంటాం కదా అది ఎక్కువసేపు ఉండదన్నమాట, ఇలా పోనీ వేసుకున్నానంటే కొంచెం ఉంటుంది. సో ఇలా పోనీ వేసుకుంటూ ఉంటాను ఎక్కువగా. హ్యాపీ వల్లే అనమాట హౌస్ అంతా గలీజ్ అయిపోతుంది, ఇంత మెస్సీ చేసి పెట్టేస్తుంది. ఇంకా నైట్ అయితే ఎక్కువ చేసి పెడుతుంది, ఇంకా నైట్ నాకు అంత ఓపిక ఉండద్దు. సో రేపు మార్నింగ్ లేగానే చేసుకుందాంలే అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయిపోయి ఉంటుంది అనమాట, మార్నింగ్ లేసి ఏదో చేస్తూ ఉంటుంది. ఇంకా అంతా కలిసి ఇప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇల్లంతా సర్దేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాము అనుకున్నాను, కొంచెం ఎక్కువ అయిపోయినాయి. బట్ వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది, ఇంకా ఆరవు. ఆరలేదు అనుకోండి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది, ఆ స్మెల్ వచ్చిందని నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది. అందుకే అనమాట సరే ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వద్దులే అనుకున్నాను. ఒకవేళ మధ్యాహ్నం నుండి ఒక్కొక్కసారి ఏమంటే 11:30 ఎండ్ వస్తూ ఉంటుంది అనమాట, అప్పుడు ఒకవేళ ఎండ్ వచ్చిందంటే అప్పుడు ఆన్ చేసేద్దాం వాషింగ్ మిషన్ అనేసి అనుకున్నాను. బెంగళూరులో చాలా చలిగా ఉంది, చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే టెంపరేచర్ ఇంకా ఎక్కువ చలి ఉంటుందంట, భయమేస్తా ఉంది. ఏమంటే మళ్ళీ ఎక్కడ కోల్డ్ కాఫ్ ఫీవర్ అట్లా అని స్టార్ట్ అయిపోతాయో అని టెన్షన్, అంతే ఇంకేం లేదు. సో ఇల్లంతా క్లీన్ చేశాను అంటే సర్ది పెట్టాను నీట్గా. దాని తర్వాత ఏమంటే టవల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా తడిగా ఉంటాయి. సో అవంతా బయట వేసేసాను. ఇంకా ఇప్పుడు ఏమంటే నీట్గా చిమ్మేసుకోవాలి. హ్యాపీ వాళ్ళ స్కూల్లో క్లే డే జరిగిందని చెప్పాను కదా, అప్పటి నుండి ఏమంటే క్లే కొని అని స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళి క్లే తీసుకొని ఇంటికి వచ్చాము. 2 డేస్ అలా చేసాము, ఆ క్లేతో ఆడి ఆడి ఇల్లంతా గలీ చేసి పెట్టేసింది, అంతే అదంతా స్టిక్ చేసేసింది అనమాట. ఇంకా అది రాదు కదా, సో దాన్ని అనమాట అక్కడ క్లీన్ చేస్తున్నాను తీస్తున్నాను. హ్యాపీది ఏం మిస్టేక్ ఉండదండి, అంతా నాది సుదర్శన్దే ఉంటుంది. పాప పిల్లలు కదా అడిగారు కదా అని కొని చేస్తాము, తర్వాత దానికి మనకి డబల్ పని అనమాట. ఇంకా నేను వీక్లీ వన్స్ బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను బెడ్ పైన. ఒక్కొక్కసారి మరీ ఎక్కువ పాడైపోయింది అనిపించినప్పుడు ఏమంటే ఇంకా అప్పుడు తీసేస్తూ ఉంటాను. సో అలా ఇక్కడ నేను బెడ్షీట్ చేంజ్ చేసేస్తున్నాను. ఇంకా బెడ్ నీట్గా పెట్టేశానంటే హ్యాపీ వస్తుంది కదా స్కూల్ నుండి, బెడ్ నీట్గా చేసింది ఎవరమ్మా నువ్వేనా అమ్మా అని అడుగుతూ ఉంటుంది. అవును హ్యాపీ అనేసి అంటే చాలా బాగుందమ్మా అనుకుంటా పాపం పడుకుంటా జంప్ చేస్తూ అలా ఆడుకుంటా ఉంటుంది. ఇంకా టెడ్డీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట స్కూల్ రాగానే, బెడ్ని చూసింది నీట్గా ఉంది అంటే ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది నాకు వీళ్ళు ఎంతసేపటికి బయట ఉంటారు కదా, బయట నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నీట్గా అన్ని నీట్గా మంచిగా ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుందేమో, రిఫ్రెష్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సో హౌస్ అంతా క్లీన్ చేసేసాను, గిన్నెలు కూడా కడిగి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేనేమంటే స్నానానికి వెళ్తున్నాను. ఇంకా బాత్ అయిపోయిందంటే మళ్ళీ దీపం పెట్టేసేయాలి, అప్పటికే కొంచెం ఆకలిస్తూ ఉండింది నాకు, మళ్ళీ తినాలి కదా. సో చూసారా దీపం పెట్టేశాను, హౌస్ అంతా క్లీన్ చేసేసాను కదా, చూపించలేదు మీకు, జస్ట్ అలా చూపిస్తాను పదండి. యాక్చువల్గా నేనేమంటే సుదర్శన్తోనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, బట్ ఒక్కొక్కసారి ఇలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా నా కోసం దోశ వేసుకుంటున్నాను. సో టైం చూసారా 11:20 అయిపోయింది. సో నేను 11:20 బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో ఒక్కొక్కసారి ఏమంటే ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది, బట్ బ్రేక్ఫాస్ట్ మనం స్కిప్ చేయకూడదు, లేట్గా కూడా ఇలా తినకూడదు, టైంకి తినేయాలి. బట్ అప్పుడప్పుడు మనకి అంతే హౌస్ వైఫ్స్కి మెయిన్గా మామ్స్కి ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది. హలో, సో ఇప్పటికి అయిందనమాట నా వర్క్ అంతా. ఇంకా నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను, టైం కూడా చూపించాను కదా. ఇప్పుడు వచ్చి టైం 11:35. ఇంకొంతసేపు అయితే మళ్ళీ ఇంకా నేను హ్యాపీని తెచ్చుకోవాలి.
సో ఇలా మీతో మాట్లాడేస్తాను. ఇంకా లాస్ట్ బ్లాగ్లో ఇంకా వింటర్ కదా, చాలామంది అడిగారు బాడీ లోషన్ ఏదైనా షేర్ చేయండి అనేసి. సో యాక్చువల్గా మమాయత్తి చూపించున్నాను బాడీ బట్టర్, సో అది చాలా బాగున్నాయి, అది యూస్ చేయండి. ఇంకా కాదు బాడీ లోషన్ లాగా కావాలి మాకు అన్న వాళ్ళు ఏమంటే లోటస్. సో ఇది యాక్చువల్గా నేను సేమ్ ఇలాంటిది ఫేస్ క్రీమ్ కూడా ఉంది, ఫేస్ క్రీమ్ కూడా ఉండింది. నేను ఎప్పుడో ఒకసారి దేనికో ఫ్రీ వచ్చిన అనమాట, అప్పుడు యూస్ చేశాను, చాలా మాయిశ్చరైజ్గా ఉండింది, బాగుండింది. సో ఇది బాడీ లోషన్ అనమాట, లోటస్ హెర్బల్స్ వైట్ గ్లో స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్ విత్ SPF. సో ట్రై చేయండి, బాగుంటుంది ఇది. కలర్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. తర్వాత ఏమంటే లాస్ట్ బ్లాగ్లో అడిగారు కదా ఫ్లిప్కార్ట్ సేల్ అది 1 rupee సేల్ ఏంటి ఆశా గారు అది సంథింగ్ అడిగారు. సో దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా చెప్తాను, ఈ బ్లాగ్లో చెప్పను. ఇంకొకటి తర్వాత నా శారీ లింక్. సో యాక్చువల్గా శారీ అడిగారు, నేను నిన్న వేసుకున్న శారీ ఏమంటే ఆల్రెడీ చూపించాను మీకు నేను, మీరు మరి చాలామంది చూడలేదేమో ఆ బ్లాగ్. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకొకటి ఇంకేం అడిగారు అబ్బా, ఇంకోటి నా వాచ్ లింక్ సుదర్శన్ కూడా ఇచ్చారు కదా, సో ఆ వాచ్ లింక్ అడిగారు, అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, సో చెక్ చేయండి అది కూడా. ఇంకా సో యాక్చువల్గా నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటా ఉంటాను కదా, మర్చిపోయాను స్క్రీన్ షాట్ తీసుకోవడం, బట్ నాకు గుర్తుండేటివి చెప్తున్నాను ఏమేమి అడిగారు అనేది. ఇంకొకటి నా బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా, యాక్చువల్గా నా సబ్స్క్రైబర్ అండి తను రేఖ అనేసి, రేఖ గారు. సో యాక్చువల్గా ఈ మధ్య నాకు మా టైలర్ అన్న మీద చాలా కోపం వచ్చేసింది, ఏమంటే బ్లౌజెస్ అన్న స్టిచ్ చేసి తొందరగా నాకు అవసరం అన్న వీడియో తీసుకోవాలన్నా అంటే కూడా అన్న స్టిచ్ చేయలేదు. సో చాలా కోపం వచ్చేసి ఇంకా అన్న దగ్గర ఎప్పుడు ఇంక ఇవ్వకూడదు అనేసి డిసైడ్ చేసుకునేసాను. అందుకనే ఇంకా ఆ కోపం ఉండింది. ఇంకా ఎలా అబ్బా ఇంకెవరి దగ్గర స్టిచ్ చేసుకోవాలి, ఎవరైనా పార్ట్ చేస్తే ఎట్లా, మళ్ళీ కొత్తగా అసలే టైం ఉండడం లేదు, ఇంకా బెంగళూరులో ఇద్దామంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎలా కుడతారో ఏమో ఆ టెన్షన్లో ఉన్నాను. అప్పుడే నాకు ఇన్స్టాలో రేఖ గారు మెసేజ్ చేశారు, హాయ్ ఆశ గారు అనేసి, హాయ్ అండి అనేసి అన్నాను. దాని తర్వాత ఏమంటే ఆశా గారు నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను, వర్క్ చేస్తాను అని చెప్పారు. అవునా అనేసి అన్నాను, మీకు నేను ఒక బ్లౌజ్ వర్క్ చేసి పంపిస్తానండి అనేసి అన్నారనమాట. అనగానే ఇంకా అంటే ఎందుకు ఎవరో ఏంటో కదా, అది కదా తను ఏమంటే రాయ్పూర్లో ఉంటారంట, రాయ్పూర్ తెలుసు కదా ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట, రాయ్పూర్ అక్కడ ఉంటారంట, అక్కడ ఉంటే ఎలా పంపిస్తారబ్బా వర్క్ బ్లౌజ్, ఇంకా జస్ట్ ఇంకా అది ఇది అనుకునేసాను, వద్దులేండి అనేసి అన్నాను. తర్వాత మళ్ళీ ఎందుకు ఇప్పుడు కాసుల్ వర్క్ చాలా ట్రెండింగ్ కదా, నాకు అదొకటి లేదనమాట. యాక్చువల్గా వర్క్ బ్లౌజెస్ అంటే అంత ఇష్టం ఉండదు, బట్ కాసుల వర్క్ అంటే ఎందుకో ఆ సింపుల్గా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, సో అలా స్టిచ్ చేయించుకుందామా అని అనిపించింది. మళ్ళీ తనని నేనే కాంటాక్ట్ అయ్యాను అంటే ఇన్స్టాలోనే, సరే రేఖ గారు నాకు కాసుల వర్క్ చేయించిస్తారా బ్లౌజ్, అది కాక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పంపిస్తారా మీరు నా అని చెప్పాను. తప్పకుండా పంపిస్తాను అనేసి అన్నారు. మరి ఎట్లా స్టిచ్ చేపిస్తారు, అలా మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వాలి కదా అంటే, ఇంకా తను వాట్సాప్ నెంబర్ అడిగారు, వాట్సాప్ నెంబర్ ఇవ్వగానే వాట్సాప్లో ఏమంటే అడిగారనమాట, మెజర్మెంట్స్ నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను మీకు, మీ ఇంతకుముందు బ్లౌజెస్ ఉన్నాయి కదా, సో ఆ బ్లౌజ్ని చూసి మెజర్మెంట్ చేసి నాకు పంపించండి అనేసి అన్నారు. సో తను ఇక్కడ మెజర్ చేయండి, అక్కడ మెజర్ చేయండి, సో అట్లా అడిగేసరికి నేను సేమ్ అదే ఇంకా ఆ మెజర్మెంట్స్ అని నేను ఆ టేప్ ఉంటుంది కదా, సో అది తీసి ఇంక పంపించాను అనమాట తనకి. సో పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేశారు, రీసెంట్గానే వచ్చింది. ఇంకా బ్లౌజ్తో నాకు సర్ప్రైజ్ అనమాట ఈ బ్యాంగిల్స్, తను కాసుల వర్క్ అంటే నాకు ఇష్టం, మిర్రర్ వర్క్ అంటే ఇష్టం అనేసి చెప్పేసరికి తను నాకు కాసుల వర్క్ ఈ బ్లౌజ్ సెట్ అయితే మళ్ళీ మీకు మిర్రర్ వర్క్ చేసి పంపిస్తాను ఆశా గారు అనేసి అన్నారు. ఓకే పర్వాలేదు అనేసి నేను ఇంకా కాసుల వర్క్ ఒక్కటే ఒప్పుకున్నాను. అండ్ ఆ బ్యాంగిల్స్ అండి, సో ఈ బ్యాంగిల్స్ యాక్చువల్గా అసలు చాలా చాలా నచ్చాయి బ్యాంగిల్స్, నాకు చెప్పాను కదా అంత ఇంట్రెస్ట్ ఉండవు, అలాంటిది బ్యాంగిల్స్ చాలా నచ్చాయి. అది థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే థ్రెడ్ చేసేటివి నాకు అసలు నచ్చవు, లావు లావుగా ఉంటాయి, ఎందుకో ఇష్టం ఉండదు అనమాట హ్యాండ్మేడ్వి. సో అయినా తను చేసేసరికి నాకు చాలా ఇష్టం వచ్చాయి. అండ్ దీని మీద కూడా కాసులు పెట్టారు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు, నాకు దీన్ని చూడగానే నాకు చాలా నచ్చేసారు అనమాట తను. సో లక్ష్మీదేవి ఉన్నారు దీని మీద, సో ఆ కాసులు అనమాట.
ఇలా స్టిచ్ చేశారు, మీ అందరికి కూడా నచ్చేసాయి. ఇవన్నమాట బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అసలు తనే చేశారనమాట. ఇంకా బ్లౌజ్ చూపించలేదు కదా మీకు, ఆ బ్లౌజ్ యాక్చువల్గా వేరే శారీ మీద, ఈ గ్రీన్ కలర్ నేను వేరే శారీ మీద కనేసి అడిగాను, తనే ఇంకా అక్కడ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేశారనమాట. ఈ వర్క్ చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది, బాగుంది. ఇంకా చాలా చాలా మోడల్స్ చూపించారు, బట్ నాకు సింపుల్గా కావాలనేసి నేను కావాలని ఇట్లా చేపించుకున్నాను. యాక్చువల్గా తను నేను ఏదో ఇది కూడా అవసరం లేదని చెప్పాను, బట్ తను ఇది ఏదో పెడితే లుక్ ఉంటుందని చెప్పారనమాట. సో అలా పెట్టించారు, చాలా బాగా స్టిచ్ చేశారు. ఇంకా పర్ఫెక్ట్ అనమాట, టైట్ అని లూజ్ అని ఏం లేదు, చాలా బాగుంది. కాకపోతే నడుము దగ్గర కొద్దిగా లూజ్ అనిపించింది, అంటే ఇంకొక థ్రెడ్ పెట్టేసి బటన్కి సరిపోతుంది. సో అదొకటి అనమాట. సో ఇలా ఈ బ్లౌజ్ అండ్ ఈ బ్యాంగిల్స్ నేను తన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తనని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఓకేనా? ఇంకొకటి, లాస్ట్ ఒక 3 వ్లాగ్స్ నుండి చూస్తున్నాను, మళ్ళీ అడగడం స్టార్ట్ చేశారు. ఆశా మీ లవ్ స్టోరీ చెప్పు, మ్యారేజ్ స్టోరీ చెప్పు అలా అనేసి చెప్పనని చెప్పాను ఆల్రెడీ. సో లవ్ స్టోరీ మ్యారేజ్ స్టోరీ మళ్ళీ మళ్ళీ అడగద్దు. బట్ ఇంకొకటి అడుగున్నాను, ఇంకొక క్వశ్చన్, ఓకే నచ్చింది ఆ క్వశ్చన్, ఇంకా అదేముందులే షేర్ చేసుకుందాము అనిపించింది అనమాట. నాకు కూడా మెమరీగా ఉంటుంది, మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, షేర్ చేసుకుందాం అనిపించింది. అదేంటి అంటే, నేను సుదర్శన్ ఎలా కలిసాము అని ఒక క్వశ్చన్ అనమాట. సో అది దాని గురించి చెప్తాను. యాక్చువల్గా నేను సుదర్శన్ క్లాస్మేట్స్ అండి, ఇద్దరం బీటెక్ చేశాము. బీటెక్లో ఎలా క్లాస్మేట్స్ అంటే, యాక్చువల్గా సుదర్శన్ ఏమంటే డిప్లొమా చేశాడు, నేను ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత నాకు సీట్ వచ్చి నేను బీటెక్ జాయిన్ అయ్యాను. సుదర్శన్ డిప్లొమా చేశాడు, సో దాని తర్వాత బీటెక్ జాయిన్ అయ్యాడు అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ తను చదవలేదు, సెకండ్ ఇయర్ నుండి లేటరల్ ఎంట్రీ అంటారు కదా, సో అలా వచ్చాడు సెకండ్ ఇయర్. ఇంకా థర్డ్ ఇయర్ 3-1 అనుకుంటాను. సో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో, సో బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో సుదర్శన్ మా క్లాస్కి వచ్చాడు. యాక్చువల్గా తను మాకు సీనియర్ అనమాట, సీనియర్ అంటే ఇంకా డీటైన్ అవుతారు కదా, సో అలా డీటైన్ అయ్యి మా క్లాస్కి వచ్చాడు. సో అలా డీటైన్ క్యాండిడేట్ లాగా వచ్చేసాడు. తర్వాత ఏమైందంటే, ఇంకా బీటెక్, ఇంకా మేమేమంటే లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళం, మాకు ఒక గ్రూప్ ఉండేది. లాస్ట్ బెంచ్ ఏంటి అంటే, అంటే మేము డే స్కాలర్స్ అనమాట. లోకల్ డే స్కాలర్స్ అంటే అదొకటి ఉంటుంది కదా, లోకల్ అనే ఫీలింగ్. సో హాస్టలర్స్ అందరికీ ఇంకా ఫ్రెండ్ సీట్స్ ఇచ్చేసే వాళ్ళం, వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చునేసి ఫస్ట్ ఇంప్రెషన్ తెప్పించేసుకోవాలి, బాగా చదివేసేయాలి అలా అనుకునే వాళ్ళు అనమాట వాళ్ళందరూ. సో ఫస్ట్ వాళ్ళే కూర్చునేసే వాళ్ళు, ఇంకా మా కోసం లేట్గా వచ్చినా ఒకవేళ రాకపోయినా మా సీట్స్ అట్లే ఉండేటివి అనమాట, లాస్ట్ బెంచ్. సో నేను లాస్ట్ బెంచ్లో కూర్చుంటా ఉండేదాన్ని నా ఫ్రెండ్స్తో. ఇంకా సుదర్శన్ అంటారా, మాకు 9:10 క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో 9:10 కరెక్ట్గా అయిపోయి మ్యామ్స్ లెక్చరర్స్ వచ్చేసి ఉంటారు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు. సుదర్శన్ అప్పుడు వస్తారు స్టైల్గా, అందరూ వచ్చేసి ఉంటారు అనమాట. సుదర్శన్ వస్తారు, వస్తే ఇంకా అందరూ సుదర్శన్ మీదే ఉంటాయి, అందరూ సుదర్శన్ చూసేవాళ్ళు. ఇంక లాస్ట్ అప్పుడే వచ్చేవాడు కదా, సో సుదర్శనే చూసేవాళ్ళు అందరూ డోర్ దగ్గర. ఇంకా నేను నార్మల్గా అందరూ చూసాను కదా, అంటే నేను కూడా చూస్తూ ఉంటాను. బట్ సుదర్శన్ ఏమంటే, అందరినీ చూడాలి కదా, అందరినీ చూసేవాడు కాదు, డైరెక్ట్గా నా దగ్గర చూసేవాడు, నన్నే చూసేవాడు. నాకు అలా అనిపించదేమో నాకు తెలియదు, నన్నే చూస్తూ వచ్చేవాడు అనమాట. నేను ఇలా చూస్తూ ఉండేదాన్ని. ఇంకా వెళ్ళి తను లాస్ట్ బెంచ్లోనే, లేటర్ ఎంట్రీ కదా, ఇంకా లాస్ట్ వస్తే ఇంకా ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి, సో లాస్ట్ వెళ్ళి కూర్చునేవాడు. అలా కొన్ని రోజులు అలానే ఇంకా చూస్తూ ఉండేవాడు, నేను చూస్తూ ఉండేదాన్ని. మళ్ళీ తర్వాత ఏమైందంటే, ఒకరోజు వన్ డే అంటే నేను యాబ్సెంట్ అనమాట క్లాస్కి, కాలేజ్ యాబ్సెంట్ అయ్యాను ముందు రోజు. నెక్స్ట్ డే వచ్చాను, ఏదో ల్యాబ్ బుక్ అనమాట, ఏమంటారు ఏమంటారు, గ్రూప్ ఏ గ్రూప్ బి అని ఉంటుంది కదా ల్యాబ్స్కి, సో అట్లా మాది గ్రూప్ ఏ, సుదర్శన్ మాది గ్రూప్ బి. ఇంకా ఆ రోజు ల్యాబ్ ఉంది, నేను ముందు రోజు సంథింగ్ ల్యాబ్ది బి గ్రూప్ వాళ్ళకి జరిగిపోయింది అనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ సంథింగ్ అంతా తను రాసుకొని ఉంటాడు, తన గ్రూప్ బి కదా. నా ఫ్రెండ్స్ అడిగితే కూడా ఇస్తారు, అదేంటో తెలియదు నాకు. ఆ రోజు సుదర్శన్ని అడగాలి అనిపించింది బుక్, సో సుదర్శన్ అడిగాను. యాక్చువల్గా సుదర్శన్ యాబ్సెంట్ అవుతూ ఉంటాడు, రెగ్యులర్గా కాలేజ్కి రాడు, అలాంటిది
దాన్ని అసలు అన్ని ఇన్కంప్లీట్సే ఉంటాయి నాకు తెలిసి. అలాంటిది నాకు సుదర్శన్ని అడగాలనిపించింది, అది ఎందుకో తెలియదు. నేనే సుదర్శన్ ఫస్ట్ మాట్లాడించాను, అదే సుదర్శన్ అనే అన్నాను, సుదర్శన్ బుక్ నోట్స్ రాసావా అనేసి. సుదర్శన్ అప్పుడేమంటే నోట్ ఏం చెప్పలేదు, ఇట్లా ఇట్లా తల ఊపాడు. సరే తన దగ్గర ఓన్లీ 2 బుక్స్ ఉన్నాయి అంతే, దాంట్లో ఇదొకటి. సో నాకు కావాలి అనేసి అడిగాను బుక్, తను ఇచ్చాడనమాట అంతే. దాని తర్వాత ఇంకేం లేదు. అలా ఇద్దరం మీట్ అయ్యాము, ఎలా కలిసామనేసి అడిగారు కదా క్వశ్చన్, సో అది తర్వాత నార్మల్గా జరిగిందంటే. సో ఇదే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఇంతే, ఇంకా చాలా ఇంకా మాట్లాడుతూ ఉంటే చెప్తూనే ఉంటాను, ఎండ్ అవ్వదనమాట. ఇంకా మీతో అలా మాట్లాడుతూ ఉంటే నా వ్లాగ్ లెంగ్త్ కూడా చాలా అయిపోతుంది, బోర్ కొట్టేస్తుంది. ఇంకొకటి ఏమంటే టెడీకి టైం అయిపోతుంది, అందుకనే ఇంకా ఇక్కడితో స్టాప్ చేసేస్తాను. సో పదండి అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదా. యాక్చువల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 11 o'clock మిల్క్ టైం అనమాట, నేను మిల్క్ తాగుతాను. నాకు పాలు అంటే చాలా ఇష్టము, పచ్చి పాలు తాగమంటే కూడా తాగేస్తాను చిన్నప్పటి నుండి అంతే. ఇంకా దాంట్లో మీగడ ఉంటుంది కదా, అది అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఇంకా మీ అందరితో మాట్లాడేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఆకలేసింది అనమాట, అసలు పాలు తాగలేదు కదా అని గుర్తుకొచ్చింది. ఇంకా పాలు తాగేసుకుంటున్నాను, ఐ మీన్ మిల్క్ కలుపుకునేస్తున్నాను. ఇంకా నార్మల్గా జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య షుగర్ బదులు, సో అదే. ఇంకా మంచి ప్రోటీన్ పౌడర్ కావాలి, ఇది ఎప్పుడో తీసుకున్నాను ఉమెన్స్ బౌన్ విటా అంట, సో అదే యూజ్ చేస్తున్నాను. అయిపోలేదు, ఇంకొద్దిగా ఉంది, అది ఎలాగైనా అయిపోగొట్టేసేయాలి అనుకున్నాను. యాక్చువల్గా ఏం లేకపోయినా తాగేస్తాను, బట్ ఏదో ఒకటి మిక్స్ చేసుకున్నానంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, ఓ దీనివల్ల నాకు కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది అన్నట్టు. సో ఒక మంచి ప్రోటీన్ పౌడర్ కోసం చూస్తున్నాను, నేనే ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటున్నాను యాక్చువల్ పిల్లల కోసము. బట్ అది ఒక్కొక్కసారి తాగాలనిపించదు, ఒక్కొక్కసారి తాగాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాకు మిల్క్ ఏమంటే కొంచెం వామ్గా ఉండాలి, గోరవెచ్చగా ఉండాలి. సో ఒక్కసారి పెట్టానంటే మళ్ళీ అది అయిపోయిన తర్వాత దించుతానమాట గ్లాస్, అంతే అనమాట. మీరు ఏమైనా అనుకోండి, నాకు అలా తాగితేనే తాగినట్టు ఉంటుందన్నమాట, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అమ్మాయి మీకు తాగాను అని. సో నేను యాపీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ లోపల మీరు నేను మార్నింగ్ చేశాను బెండకాయ కర్రీ అని చెప్పాను కదా, అది మీతో షేర్ చేసుకుంటాను, అది చూసేసేయండి. సో ఇంకా ఈ కర్రీకి ఏమేమి కావాలో అన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఏమంటే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను, ఇంకా తెల్లగడ్డ వేశాను, ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. సో ఆనియన్ కూడా వేసేసాను. సో త్వరగా ఆనియన్ వేగిపోవాలి అంటే నేను ఏం చేస్తానో మీకు తెలుసు, బట్ అయినా చెప్తున్నాను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సో ఆనియన్ ఏమంటే తొందరగా వేగిపోతుంది. ఇంకా ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను టొమాటో యాడ్ చేస్తున్నాను. 2 big tomatoes తీసుకున్నాను, ఇంకా 1 medium size ఆనియన్ తీసుకున్నాను. బెండకాయలు ఏమంటే 1/2 kg కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను. కొన్ని బెండకాయలు ఏమంటే ఎత్తి పెట్టుకున్నాను, ఏమంటే మళ్ళీ బెండకాయ సాంబార్ చేసుకుందాము ఎప్పుడైనా అనేసి ఎత్తి పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, టొమాటో వేసినాక నేను ఇంకా పసుపు కూడా కొద్దిగా వేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా కొంతసేపు ఏమంటే లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఏమంటే ఇవి నాటు టొమాటోలు కాదు, హైబ్రిడ్ టొమాటో. సో ఇవి తొందరగా వేగవన్నమాట, అందుకే ఇంకా లిట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను తొందరగా వేగిపోవడానికి. ఇంకా టొమాటోలు కూడా కొంచెం బాగా వేగిపోతాయి కదా, దాని తర్వాత ఏమంటే నేను 1 spoon ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా 1 spoon యాడ్ చేసేసాను. సో ఇవంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ పౌడర్స్ వేసుకోగానే వెంటనే మనం బెండకాయలైనా ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసేసుకోకూడదు, జస్ట్ కొంతసేపు అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఈ బెండకాయలు యాడ్ చేశాను. చెప్పాలంటే ఇది బెండకాయ పులుసు, బట్ నేను ఇక్కడ చింతపండు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే సుదర్శన్ చింతపండు పుల్ల పుల్లగా ఉంటుంది అంటూ ఉంటాడు. దెన్ ఇప్పుడు ఏమంటే నేను 1 glass వాటర్ యాడ్ చేసేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక 2 minutes ఏమంటే నేను మళ్ళీ లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత ఏమంటే కొద్దిగా వేగిపోతాయి కదా బెండకాయలు, అప్పుడేమంటే నేను పులుపు టామరిన్ వేయట్లేదని చెప్పాను కదా, దాని బదులు ఏమంటే
మ్యాంగో డ్రై మ్యాంగో పౌడర్ ఉంది కదా, నేను చూపించాను ఇంతకుముందు, సో అది 1 స్పూన్ వేసుకున్నాను. ఇలాంటి కర్రీస్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే కదా టేస్టీగా ఉంటాయి, సో నా కోసం అన్నమాట 1 స్పూన్ యాడ్ చేశాను. సో కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నేను యాపీ స్కూల్కి వెళ్ళి యాపీని కూడా తీసుకొచ్చేసాను. ఇంకా యాపీకి దోశ కావాలనింది, అన్నం కావాలా దోశ కావాలా అంటే దోశ కావాలనింది. సో ఇంకా దోశ చట్నీ పెడుతున్నాను యాపీకి. ఇది వచ్చి రోప్, అది స్నేక్ కాదు, రోప్ అంటే థ్రెడ్ లాగా అనమాట, కట్టేస్తాం చూపడం. ఏదైనా ఏదైనా లగేజ్ కట్టినప్పుడు రోప్ కావాలి కదా, అచ్చా బాగుందా చట్నీ. ఇంకా యాపిక్ తినిపించేసిన తర్వాత నేను తినేస్తాను, కొంతసేపు రెడ్డి కోసం వెయిట్ చేస్తాము, దాని తర్వాత పడుకునేస్తాము. సో నేను ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే వ్లాగ్ చేశాను. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా కింద, రెడ్ కలర్ రాస్తుంటుంది, సో అది ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.